హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గూగుల్ అనలిటిక్స్లో సెషన్ అదేవిధంగా సెషన్ డ్యూరేషన్ సో అంటే ఏంటో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మన గూగుల్ అనలిటిక్స్లో డిఫరెంట్ రిపోర్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ డిఫరెంట్ రిపోర్ట్స్లో మనకి డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉంటాయి. సో ఆ టెర్మినాలజీస్లో సో ఒక టెర్మినాలజీ అయిన సెషను అదేవిధంగా సెషన్ డ్యూరేషన్ సో అవేంటేంటో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని క్లోజ్ చేద్దాం. సో సెషన్ అంటే సో మీ యొక్క వెబ్సైట్కి యూజర్ వచ్చాడు. ఓకే, ఒక మీ యొక్క వెబ్సైట్కి యూజర్ వచ్చి ఒక పేజ్ బ్రౌజ్ చేశారు. సో లెఫ్ట్ అయిపోయారు. సో అప్పుడు మీకు ఫేస్ వ్యూస్ ఎన్ని అవుతాయి? ఒకటి అవుతుంది. ఓకే, ఫేస్ వ్యూ ఒకటి అవుతుంది. సో యూజర్ కూడా మీకు ఒకరే అవుతారు. సో అదేవిధంగా నెక్స్ట్ టైం ఆ యూజర్ వచ్చారు. సో అగైన్ ఒక వెబ్ పేజ్ చూశారు. సో నెక్స్ట్ ఇంకో లింక్కి వెళ్ళారు. సో అప్పుడు యూజర్ ఒకరే కాబట్టి మీకు లింక్స్ ఫేస్ వ్యూస్ ఎన్ని వచ్చి ఆ పర్టికులరు అక్కడ ఎన్ని వచ్చాయంటే మీకు 2 పేజెస్ వచ్చాయి. సో ఇక్కడ మీకు సో ఫస్ట్ టైం ఒక యూజర్ వచ్చారు, ఒకే పేజ్ చూశారు. సో సెకండ్ టైం రెండో యూజర్ వచ్చారు, సో రెండు పేజ్ చూశారు. ఇక్కడ మీకు రెండు సెషన్స్ జరిగాయి. సో ఫస్ట్ టైం వచ్చింది ఒక సెషను, సో రెండో యూజర్ వచ్చింది సెకండ్ సెషన్. ఓకే, ఇక్కడ సెషన్ డ్యూరేషన్ అంటే ఏంటంటే సో ఆ పర్టికులర్ యూజరు ఎంత టైం స్పెండ్ చేశాడు. సో ఫస్ట్ టైం ఒక యూజర్ వచ్చాడు, సో ఆ యూజర్ ఎంత టైం స్పెండ్ చేశాడు. సెకండ్ టైం యూజర్ వచ్చాడు, ఆ యూజర్ ఎంత టైం స్పెండ్ చేశాడు. సో ఫస్ట్ టైం వచ్చిన యూజర్ 5 సెకండ్స్ మీ ఫేజ్లో టైం స్పెండ్ చేశాడు అనుకోండి, అప్పుడు సెషన్ డ్యూరేషన్ ఎంత అవుతుంది? 5 సెకండ్స్ అవుతుంది. సో సెకండ్ టైం యూజర్ వచ్చాడు, సో ఫస్ట్ పేజ్లో 10 సెకండ్స్ టైం స్పెండ్ చేశాడు. సెకండ్ పేజ్కి వచ్చేటప్పటికి 10 మినిట్స్ టైం స్పెండ్ చేశాడు. ఇప్పుడు మీకు ఆ సెషన్ డ్యూరేషన్ ఎంత అవుతుంది? సో ఫస్ట్ 10 సెకండ్స్, ఇక్కడ 10 మినిట్స్. 10 మినిట్స్ 10 సెకండ్స్ సెషన్ డ్యూరేషన్ అవుతుంది. అంటే ఆ కంప్లీట్ ఆ యూజర్ వచ్చి సో మొత్తం ఎంత టైం అయితే మీ యొక్క వెబ్సైట్లో స్పెండ్ చేస్తున్నాడో సో దాని ఆ టైంని మనం సెషన్ డ్యూరేషన్ అంటాం. సో అది ఒక పేజ్ అవ్వచ్చు, 2 పేజీలు అవ్వచ్చు, 4 పేజీలు అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి ఒక 10 పేజీలు కూడా అవ్వచ్చు. సో ఆ యూజర్ మీ వెబ్సైట్లో ఎన్న సేపు దాన్ని మనం ఒక సెషన్ కింద ట్రీట్ చేస్తాం. సో ఆ సెషన్లో మనకి సో డిఫరెంట్ ఫేజ్ వ్యూస్ వస్తాయి. సో ఓకే, ఒక్కో పేజ్కి వెళ్తే సో హోమ్ పేజ్కి ఒకసారి వెళ్తే హోమ్ పేజు, అదేవిధంగా బ్లాగ్కి, అదేవిధంగా ఆర్టికల్ 1 ఇలా మనకి డిఫరెంట్ ఫేజ్ వ్యూస్ వస్తాయి అక్కడ. సో కాకపోతే అదంతా మనం ఏంటంటే ఒక సెషన్ కింద ట్రీట్ చేస్తాం. సో ఆ పర్టికులర్ సెషన్లో సో ఎంత టైం అయితే ఆ యూజర్ స్పెండ్ చేస్తాడో సో ఆ మొత్తం టైం మనం ఏంటంటే సెషన్ డ్యూరేషన్ అంటాం. సో ఓకే ఫ్రెండ్స్, సో ఇది సెషను అదే సెషన్ డ్యూరేషను. సో ఇదే విధంగా మనకి గూగుల్ అనలిటిక్స్లో మనకి డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి. ఇంకా బౌన్స్ రేట్ అని ఉంటుంది. సో ఆల్రెడీ నేను బౌన్స్ రేట్ మీద కూడా నేను వీడియో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో ఇది సో ఇంకా అప్కమింగ్ డేస్లో మనం ఈ గూగుల్ అనలిటిక్స్ నుండి డిఫరెంట్ టెర్మినాలజీ గురించి మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.